మీ సొంత స్థలంలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆలోచించి ఇతరులతో సన్షైన్ ఇన్ఫ్రాను కంపేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఇవ్వలేని తక్కువ ధరకే కేవలం 1339 రూపాయలకే పర్ SFT పూర్తి బిల్డింగ్ మెటీరియల్స్ తో. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ పే చేయవలసిన అవసరం లేదు. 300 ఫీట్ బోర్వెల్ మరియు ఫాల్ సీలింగ్ మరియు ఆర్కిటెక్ట్ ప్లాన్ పూర్తి ఉచితం. 10 నుండి 25 సంవత్సరాల అనుభవం గల ఇంజనీర్లు, మేస్త్రీలు, ప్లంబర్స్ మరియు ఎలక్ట్రీషియన్స్. క్వాలిటీలో ఎక్కడ రాజీపడిన సంస్థ. కాంక్రీట్ మరియు బ్రిక్ వర్క్ లో ఎక్కడ డస్ట్ ఉపయోగించబడదు. మెటీరియల్ మరియు లేబర్ ఛార్జెస్ ఎంత పెరిగినా అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారమే ఇల్లు నిర్మించి ఇవ్వబడును. ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోబడదు. 100లకు పైగా ఇళ్లను నిర్మిస్తున్న సంస్థ, 400లకు పైగా స్లాబ్లు వేసిన అనుభవం. క్యూరింగ్ తప్పకుండా చేయబడును. సేఫ్టీ మెజర్స్ తప్పకుండా తీసుకోబడను. ఇంటి పక్క వాళ్లకు మరియు రోడ్డు మీద డిస్టర్బెన్స్ లేకుండా నిర్మాణ పనులు చేయబడను. 24/7 మా రెస్క్యూ టీమ్ అందుబాటులో ఉంటుంది. అందమైన ఎలివేషన్స్ తో కూడిన నిర్మాణం చేయబడను. పర్మిషన్స్, లోన్ అసిస్టెన్స్ కలదు. మా ఛాలెంజ్, మేము నిర్మిస్తున్న ఇండ్లను ఒక్కసారి విజిట్ చేసి క్వాలిటీ గురించి మా కస్టమర్లను అడిగి తెలుసుకోండి. మర్చిపోకండి, ఇప్పుడు సన్షైన్ ఇన్ఫ్రాలో 1339 రూపాయలకే పర్ SFT పూర్తి బిల్డింగ్ మెటీరియల్స్ తో. సన్షైన్ ఇన్ఫ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్. 9069069333 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు. ఇది గురుప్రసాద్ ఫ్రమ్ కుక్కట్పల్లి సైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి రీజనబుల్ ప్రైస్కి మా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నందుకు మన సూపర్వైజర్ స్వామి కూడా బాగా చేపిస్తున్నాడు. సన్షైన్ నుంచి మేము అగ్రిమెంట్ కుదిరించుకున్న వరకు ప్రస్తుతం ఇప్పటివరకు అయితే బ్రాండెడ్ మెటీరియల్తో వర్క్ అంతా మంచి జరుగుతుంది. సూపర్వైజర్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు అయితే అంత మెటీరియల్ బాగా ఉంది అండ్ వర్క్ అంతా నీట్గా జరుగుతుంది. డైలీ వర్క్ ప్రోగ్రెస్ ఉంది ఇప్పటివరకు. ఇంతవరకు ఏ సుప్రీజర్తో ఎలాంటి ప్రాబ్లం లేదు. మార్నింగ్ వస్తున్నారు, క్లీనింగ్ చేస్తున్నారు, సర్టిఫికేట్ ప్రతి ఒక్క దాన్ని నాకు మెసేజ్ పంపుతున్నారు. ఫీల్ ఇస్ వెరీ గుడ్. వర్క్ వర్క్ కూడా టైం టు టైం జరుగుతున్నది. మెటీరియల్ టైం టు టైం వస్తున్నది మాకు అనుకున్న టైం లోపల. చక్కగా ఉంది, నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. నా పేరు రామంజయ. వర్క్ కాడ, క్వాలిటీ కాడ, క్వాంటిటీ కాడ ఏది డిఫరెన్స్ లేదు. మాకైతే ప్రాబ్లమ్స్ ప్రస్తుతానికి ఏ ప్రాబ్లమ్స్ లేదు. చాలా మంచి వర్క్ జరుగుతున్నది. మీరు వాడుతున్న క్వాంటిటీ, క్వాలిటీ రెండు బాగానే ఉన్నాయండి. ఐఎమ్ సాటిస్ఫైడ్. నా సూపర్వైజర్ కూడా నాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. సన్షైన్ ఇన్ఫ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్. 9069069333 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాణిస్తున్న కారు కింద పడి 4 రైతులు మరణించిన ఘటనపై యూత్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. బర్కత్పురాలోని బీజేపీ సిటీ కార్యాలయం ముందు యూత్ కాంగ్రెస్ హైదరాబాద్ నాయకులు బీజేపీ నాయకుల పోస్టర్లను దగ్ధం చేసి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న ప్రియాంక గాంధీని అడ్డుకోవడాన్ని యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు రోహిత్ తప్పుపట్టారు. ప్రమాదానికి కారణమైన వారిని అరెస్టు చేయకుండా పరామర్శించడానికి వెళ్తున్న వారిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. దోషులను వెంటనే అరెస్టు చేసి బాధితులను పరామర్శించేందుకు ప్రియాంక గాంధీని అనుమతించాలని డిమాండ్ చేశారు. మరోవైపు బర్కత్పురాలోని బీజేపీ సిటీ కార్యాలయం ముందు యూత్ కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ఆందోళనలో బీజేపీ నాయకుల పోస్టర్ల దహనాన్ని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. నిరసన ఎక్కడైనా చేసుకోవాలి కానీ పార్టీ కార్యాలయం ముందు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇక్కడి నుండి వెళ్లిపోవాలని అనడంతో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆవేశంతో బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ నాయకులు వారిని తోసివేయడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం బయట
లక్కింపురా కేరీ ఉత్తరప్రదేశ్లో జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంది. మరి 8 మంది రైతుల మీద నుంచి ఓ కేంద్ర మంత్రి కాన్వాయ్ వెళ్ళిందంటే మరి ఎంత అధికారమదం ఆ కేంద్ర మంత్రికి ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. మరి సంవత్సరం నుంచి రైతులు ఎంత కష్టపడుతున్నారు, మరి బంధించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి, ఈ ప్రజాస్వామ్యమా ఇంకేమన్నా అని చెప్పేసి నేను యువజన కాంగ్రెస్ తరఫున ప్రశ్నిస్తున్నా. వెంటనే కనుక అతన్ని ఉరిదీసి ప్రియాంక గాంధీ గారిని కూడా అక్కడికి వెళ్ళనివ్వాలి, లేకపోతే రానున్న రోజుల్లో యువజన కాంగ్రెస్ తరఫున ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను.